హాయ్, నేను ఒక ట్రెడిషనల్ రెసిపీ తీసుకొని మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే బక్షాల చారు అంటారు, బొబ్బట్ల చారు అంటారు, మా అమ్మమ్మ అయితే పప్పు తేట చారు అనేది. ఇంకా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు, కానీ ఇది మాత్రం ఏన్షియంట్ వెరైటీ ఆఫ్ రసం అనమాట. అద్భుతంగా ఉంటుంది, ఎనీ టైమ్, ఎనీ ప్లేస్, ఎనీవేర్ దిస్ ఈస్ ద బెస్ట్ అని చెప్తాను. మన వీడియోస్లో ఆల్రెడీ 8 రకాల రసాలు ఉంది చూడండి, 1 మిలియన్ వ్యూస్ దాటిపోయింది అది. అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే 8 టైప్స్ ఆఫ్ రసమ్స్ ఒకటే దగ్గర, దాంట్లో ఇది లేదు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ నేను ఒక కుండ తీసుకున్నాను, లేదంటే ప్రెషర్ కుక్కర్ తీసుకోండి మీరు, మీ ఇంట్లో ఏది ఉంటే అది. కుండ ఎందుకు తీసుకున్నాము అంటే మనం ఏదైతే వాడుతున్నామో ఇంగ్రీడియంట్స్, వాటి యొక్క వాల్యూస్, న్యూట్రియంట్స్ పోకుండా ఉండాలంటే కుండ వాడటం ఇస్ ద బెస్ట్. అండ్ కుండల్లో లేట్గా అవుతుంది అనే అపోహను కూడా ఎలా తొలగించవచ్చో నేను మీకు చెప్తాను. 750 ml ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇది 75 grams ఆఫ్ కందిపప్పు కడిగి కుండలో వేసేస్తున్నాను. ఆల్రెడీ వాటర్ మసిలింది, మరుగుతున్న నీళ్ళల్లో నేను కందిపప్పు వేసేసాను. వేసి ఫస్ట్ హైలో పెడుతున్నాను, పొంగొచ్చే వరకు. మూత కూడా పెడుతున్నాను ఒక 2 మినిట్స్. ఇప్పుడు చెప్తాను, ప్రెషర్ కుక్కర్లో మనకి 15-20 నిమిషాలు పడుతుందండి కందిపప్పు పెట్టడం, విజిల్స్ రావటం. విజిల్స్ వచ్చినాక మళ్ళీ ఆ ప్రెషర్ అంతా పోయి మనం విజిల్ తీసి మూత తీసేటప్పటికి లేదంటే 15-20 నిమిషాల మధ్యలో, 15-20 మధ్యలో పడుతుంది. కుండలో కూడా అంతే, మనం బయట మామూలు కుండ లేదు, మామూలు గిన్నెలో పెడుతున్నారు, స్టీల్ గిన్నెలో, బయట కూడా అంతే. పొంగొచ్చింది, దీన్ని ఇట్లా మసలనివ్వండి. ఇట్లా మరుగు వచ్చిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెడుతున్నా, కొంచెం గ్యాప్ ఉంచి మూత పెడుతున్నా, సో దట్ అది మంచిగా ఉడుకుతూ ఉంటుంది. జస్ట్ 15 నిమిషాలు మాత్రమే పడుతుంది కుండలో ఉడకటానికి. వెయిట్ అండ్ వాచ్ అండ్ ఈలోపు మనం చేసే పనులు ఉన్నాయి, అది చేద్దాం. గిన్నె మార్చుకుందాం, దీంట్లో చేయాలి మనం. ఈ కుండ ఇటు పెట్టేస్తున్నా, సేమ్ మీడియం ఫ్లేమ్ ఉడుకుతుంది, పెళ్ళపెళ్ళ ఉడుకుతుంది. అండ్ లైట్గా మూత ఒక సైడ్కి పెట్టాను, సో దట్ మనకి ఇందాక జరిగిన ప్రమాదం జరగకుండా ఉంటుంది. ఇది మళ్ళీ ఇంకొక 300 ml ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇందులోకి 2 టమాటాలు ఇట్లా కట్ చేసినవి వేసేస్తున్నాను, ఇట్లా పొడుగ్గా ముక్కలు కట్ చేసినాయి. పులుపు మీరు ఎంత తింటారో నాకు తెలీదు, నేనైతే 30 grams ఆఫ్ చింతపండు వేస్తున్నాను. ఇందులో చెత్త ఎక్కువ ఉంటుంది, ఇది జస్ట్ చెట్ల దగ్గర ఏరుకొచ్చి ఊర్లలోంచి కనుకొచ్చిన చింతపండు, చాలా టేస్ట్ ఉంటుంది, కొంచెం లైట్ స్వీట్ ఉంటుంది. ఇది వేసేస్తున్నాను చూడండి. వేసేసి దీంట్లో పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు 1 టీ స్పూన్ వేసేసాను. అండ్ దీని మీద కూడా ఒక మూత పెట్టేస్తున్నాను. దీనికి ఇక్కడ హోల్ ఉంది, ఒకవేళ పైకి వస్తే కనుక ఇట్లా సైడ్కి జరుపుదాం అంతే. కుండల విషయానికి వస్తే చాలా సింపుల్ అండి, కానీ పొందే లాభం మాత్రం కోకొల్లలు. అండ్ మనం మర్చిపోతున్న సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత సంధికాలంలో, మధ్యకాలంలో ఉన్న మన మీద ఉంది 100%. ఇప్పుడు కూడా మనం మర్చిపోతే మన పిల్లలకి, పిల్లల పిల్లలకి పరిచయం చేసే దిక్కే ఉండదు ఇంకా. ఇప్పటికే ఇది ఈ కుండ ఖరీదు ఎంత తెలుసా? 45 రూపీస్, మూతతో కల్పా కాదా నాకు గుర్తులేదు. ఈ కుండ ఖరీదు 40 రూపాయలు, మొన్న మొన్ననే కొన్నాను. సో వీలైనంత వరకు లెట్స్ షిఫ్ట్ అనమాట. అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా అట్లీస్ట్ ఓహో ఇట్లాంటి ఒకటి ఉంటుంది, దీనివల్ల ఏంటి బెనిఫిట్స్, మన పిల్లలు వెంటనే గూగుల్ చేసేస్తారు, సూపర్ అన్ని తెలుసుకుంటారు. జరుగుతున్న ఆరోగ్య సమస్యలు ఇంతకుముందు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉన్నాయి చూస్తున్నాం కదా, ఫ్యూచర్లో ఇంకా ఘోరంగా ఉండబోతున్నాయి. సో దాన్ని మార్చాలంటే తల్లిగా, ఇంటి బాధ్యత తీసుకున్న ఒక ఇల్లాలిగా మన కర్తవ్యం. సో లెట్స్ షిఫ్ట్. 45 రూపాయలు మాత్రమే, టైమింగ్ సేమ్ టైమింగ్, జస్ట్ కుండలు తెచ్చుకోండి. ఎక్కడ రోడ్లు ఎమ్మట కొనండి, ఆన్లైన్లో వేలు పెట్టి అమ్మేయి కన్నా మన తెలిసిన వాళ్ళని, చిన్న వ్యాపారస్తులను ఎంకరేజ్ చేయడం మన బాధ్యత. అగే, సో ఇది ఉడుకుతుంది, ఇది ఉడుకుతుంది, ఇదిగోండి ఇది కూడా మంచిగా మరుగుతుంది. నేను సైడ్కి పెట్టాను, తప్పు ఒక్కసారి చేస్తే తప్పు, రెండోసారి చేస్తే అది కావాలని చేసినట్టు అవుతుంది. మనం ఇట్లాంటి తప్పులు మనకి కిచెన్లో నడుస్తుంటాయి, అవి మనకి ఫ్యూచర్లో దైనందిన జీవితంలో ఏ తప్పులు చేయకుండా కాపాడతాయని నేను నమ్ముతాను. సిమ్ చేసేసాను, ఇది సిమ్, ఇది సిమ్, ఇది ఒక 15 మినిట్స్, ఇది మాత్రం 7-8 మినిట్స్ మాత్రమే. ఈ లోపు ఏం చేస్తారంటే వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు 7-8, 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్, ఇవి ఇంతవరకు దంచుకొని వద్దాం. అండ్ ఈ లోపు నేనేం చేస్తానో తెలుసా? ఇదిగోండి ఉసిరికాయ వాటర్. ఇది నేను, ఇది ఉసిరికాయల సీజన్లో 20 కిలోల ఉసిరికాయలు చేస్తే ఇట్లాంటి సీసాలు 2 అయినాయి మాక్సిమం నాకు అంతే. కానీ ఇది మనకి 1 ఇయర్ మొత్తం పనికి వస్తుంది. ది బెస్ట్ హెల్త్ డ్రింక్,
దేని దేనికంటే జుట్టుకి, కళ్ళకి, హెల్త్కి త్రికటు చూర్ణం అంటారు. అందులో మెయిన్ పాత్ర ఉసిరికాయ ఆమ్ల అంటారు. చాలా మంచిది. ఇట్లా మార్నింగ్ టైము ఈ ఉసిరికాయ జస్ట్ ఒక 1 టీ స్పూన్ వేడి నీళ్ళలో కలుపుకొని రోజు తాగలిగితే కనుక మీ నుంచి ఆరోగ్యాన్ని ఎవరు తీసుకెళ్లలేరు. ఈ లోపు ఇది ఉడికే లోపు నేను ఇది తాగి వస్తాను. మీకెందుకు చెప్తున్నానంటే మంచి ఎప్పుడు స్ప్రెడ్ చేయాలండి. నేను పెద్ద గొప్ప పనులు చేస్తున్నాను కాదు, నాకు తెలిసిన మంచి జస్ట్ చూపిస్తే కొంతమంది అయినా ప్రభావితం చెంది ఆ పని చేయాలని చేస్తారని ఆశ, చిన్న ఆశ. 7-8 మినిట్స్ అయ్యింది. దీన్ని పక్కకు పెట్టేయండి, చల్లారనివ్వండి. తొందరగా చల్లారంటే 2 ఐస్ క్యూబ్స్ వేయండి, కానీ మనకి అవసరం పడదు ఎందుకంటే ఇది ఉడికే లోపు అది చల్లారిపోతుంది. ఇది ఏ పొజిషన్కి వచ్చిందో చూద్దామా. ఇదిగోండి హాఫ్ బాయిల్ అయింది 7-8 మినిట్స్కి. ఇంకొక హాఫ్ బాయిల్ మూత పెట్టేస్తున్నా సైడ్కి, మీడియం ఫ్లేమ్లో పెట్టాను. సో 7-8 మినిట్స్ మళ్ళీ. ఈలోపు చేయాల్సిన ఏమి లేవు. ఇదిగోండి మనం దంచుకొచ్చిన పొడి రెడీగా ఉంది. పోపు వేయటం, పోపులో కూడా ఒక అద్భుతమైన తరీకా ఉంది, అది చూపిస్తాను. నేను వచ్చేసా. వావ్, చూసారు ఎలా ఉడికిపోయిందో. 12 నిమిషాలు పట్టింది అంతేనండి, నాట్ ఈవెన్ 15 నిమిషాలు. హ్యాపీగా నేను బంద్ చేస్తున్నా. పప్పును ఏం కదలకండి దీంట్లోకి. మంచిగా దీన్ని మూత అడ్డేసి మంచిగా మీరు దేంట్లో ఉంచుకున్నా సరే ఇట్లానే ఉంచుకోండి. ఇట్లా మూత పెట్టి పప్పు మీద తేట తీసేస్తున్నాం మిగిలిన వాటర్. ఇది ఫుల్ ఆఫ్ పోషకాలు, అంతకు మించి ఫుల్ ఆఫ్ టేస్ట్. మరి ఆ పప్పు ఏం చేస్తారండి, మనం ఎందులో వేసుకోవచ్చు అండి ఆ పప్పు. మన పప్పు, ఆకుకూరల్లో టమాటా, దోసకాయ, మన ఇష్టం. మన వీడియోస్లోనే పప్పుతో ఎన్ని రకాల వెరైటీస్ చేయొచ్చు. 2 సీజన్స్ ఉన్నాయి, 3. ఒక దాంట్లో పుల్లటి పప్పులు, 3 ఇట్లానేమో పొడి పప్పులు, అదే మన చప్పటి పప్పులు చేశాను, చాలా బాగుంటుంది. ఈ పప్పు మిగిలింది మనకి, ఇది ఇట్లాగా ఉంచేస్తున్నాను. దీంతో ఏం చేయాలో కూడా పోపేసి చూపిస్తా మీకు. చాలా సూపర్ టేస్టీ కర్రీ ఉంది దీంతో ఒకటి. ఇదిగోండి ఇది పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మన అసలైన షో పోపు. ఇనుప కడాయిలు ఎప్పుడు అండి ఇట్లా ఆయిల్ పూసి పెట్టకపోతే తుప్పు వచ్చేస్తుంది, కాబట్టి కంపల్సరీ ఇది జస్ట్ ఇంత ఆయిల్ పెట్టక్కర్లేదు, ఆయిల్తో సీజనింగ్ చేసి మాత్రమే పక్కకు పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ అ టిప్ అండి. ఇది చూడండి ఐస్ క్యూబ్స్ వేసి పెట్టాను చల్లారటానికి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం పిసికి ఇందులోంచి జ్యూస్ తీయాలి. ఇట్లా లైట్ లైట్గా పిసకండి, పల్పు ఉంచేసేయండి. ఇట్లాంటి చెత్త తీసేయండి, ఇది తీసేయచ్చు. అట్లా చెత్త తీసేసి ఇది జ్యూస్ చేసుకొని వద్దాం. చూసారు ఐస్ క్యూబ్స్ వేయటం వల్ల కొంచెం కూడా చేయి కాలట్లేదు. ఇది పక్కకు పెట్టి 3-4 నిమిషాలే అయింది, తొందరగా ఉడికిపోయింది పప్పు, అందుకని ఐస్ క్యూబ్స్ వేసేసా. ఇట్లా పిసికి ఈ చెత్త తీసేయండి. టమాటాలని టమాటాల్లాగా అట్లా ఉంచేస్తున్నా నేను, దాన్ని ఏం చేయట్లేను ఎందుకంటే టమాటా టమాటాలాగా ఉంటే చాలా బాగుంటుంది. టమాటా రసం ఇట్లా ఈ చారులో స్పెషల్లీ ఓన్లీ చెత్త తీసాను అంతే. ఇదిగోండి ఇట్లాంటి తుక్కు. ఇదిగోండి ఈ టమాటాలు ఉన్నాయి చూసారా, వీటిని ఇట్లా ఉంచేసా. పూర్తిగా ఉడికిపోయినాయి కానీ అలానే ఉంచాను, దాన్ని పిసకలేదు. ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నానో అర్థం చేసుకోండి. చాలు, ఇంతే తుక్కు వెళ్ళింది. అండ్ దీని పోపుకి కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూన్. పెద్దగా ఆయిల్ ఏం పట్టదండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/8 టీ స్పూన్ మెంతులు. అండ్ మనం దంచుకొచ్చినాం కదా మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, పోపు. అండ్ ఇదిగోండి 1/2 టీ స్పూన్ ఇంగువ. అండ్ మిరపకాయలు 4-5, కరివేపాకు ఇట్లాగా సన్నగా తరిగింది. పోపు మాడిందంటే కర్రీ పడైపోయినట్టే. ఆ పోపు తీసేయండి కానీ దాన్ని కలపాలని ట్రై చేయకండి, మొత్తం టేస్ట్ ఎగిరిపోతుంది. పర్ఫెక్ట్ పోప్ ఈస్ ద బెస్ట్ థింగ్ అండి. ఇదిగోండి ఇట్లా నీళ్ళు కలిపే ముందు ఇది చూడండి 1/2 టీ స్పూన్ కారం. ఇది కారం ఎందుకు వేస్తామంటే టేస్ట్తో పాటు కలర్ కోసం. రసంకి ఒక అద్భుతమైన కలర్ రావాలంటే పోపులో కారం వేయాలి, పోపులోనే, మళ్ళీ నీళ్ళల్లో కాదు. కారం వేయగానే ఇదిగోండి ముందు ఈ రసం కలిపేస్తున్నాను. ఈ రసం ఒకసారి పెట్టి చూడండి. ఇంకా మిమ్మల్ని ఏ రసం వద్దు ఇదే కావాలని అడుగుతారు ఇంట్లో అందరూ. ఇదిగోండి ఇట్లాగా ఈ టమాటా చింతపండు 2 బాయిల్స్ వచ్చిన తర్వాత మనం వార్చి పెట్టుకున్న పప్పు రసం ఉంది కదా, పప్పు తేట ఇది కలిపేశాను. ఇది పొయ్యగానే ఇదిగోండి ఇది ధనియాల పొడి. ఇదేమో ఆవాలు 2 పాళ్ళు, మెంతులు 1 పాలు, అంటే 1/2 టీ స్పూన్ ఆవాలు దీనికి పట్టేది. అందులో 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ మెంతులు కలిపి పొడి చేసిన 1/2 టీ స్పూన్ ఇది, 1/2 టీ స్పూన్ ఇది కలిపేస్తున్నాం. దీంట్లో మనం వేసిన పొడులు ఏంటి, ఇప్పుడు ఆవాలు, మెంతులు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి 3 దంచేసినాము. ఇప్పుడు ఇంకొన్న 3 వేసినాము, 6 టోటల్. మీ దగ్గర అవి విడివిడిగా ఉంటే కూడా వేసేసేయండి, ఏం కాదు. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు, కారం, పులుపు 3 చూడండి. పప్పు చారుని మించి ఉంది ఇది. నాకు 1/2 టీ స్పూన్ ఉప్పు పడుతుంది ముందే తెలుసు,
వేస్తున్నాను. కొంచెం వాటర్ పడుతుంది, కొంచెం పులుపు ఉంది. మీరు మీ ఇంట్లో తిన్న పులుపు ఉప్పును బట్టి మీరు యాడ్ చేయండి. నేను ఇంకొక 200 ml ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. దాదాపు 10 నుంచి 12 మందికి సర్వింగ్ అది, రసం కాబట్టి. ఎంతండి ఒక గంట వేసుకుంటే ఇంత అన్నం కలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తారా, మనం తీరా టేబుల్ ఎక్కాక వెళ్తాం చెప్పించుకున్న దానికన్నా మనం ఒకటి 2 సార్లు ముందే చెక్ చేసుకోవటం బెస్ట్ అండి. అది ఆల్వేస్ గివ్స్ మనకు ఒక కాన్ఫిడెన్స్ అనమాట. మనం చేసాము అంటే ఇంకా వాళ్ళు ఇంకా అందులో ఎక్కువ తక్కువ ఏం చెప్పడానికి లేదు అన్నట్టు మన కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అన్నీ అయిపోయినాయి, ఇది ఎక్కువసేపు మసలాల్సిన అవసరం ఏది లేదు, ఒక 2 మినిట్స్ అంతే. కొంచెం కొత్తిమీర కూడా వేసి మొదలు పెడితే ఇంకా కొంచెం టేస్టీగా ఉంటుంది రసం. ఇంకోండి, అప్పుడే మసలుతానే ఉంది. ఇట్లా కళాపెళ వన్ మినిట్ అంతే, ఎక్కువసేపు వద్దు. ఎందుకంటే పులుపు మంచిగా ఉడికింది మనకి 7-8 నిమిషాలు, టమాటాలు ఉడికిన 7-8 నిమిషాలు, పప్పు ఉడికింది 12 నిమిషాలు, అన్నీ కలిపి 2 నిమిషాలు ఉడికితే చాలు, ఉడికిపోతుంది. అండ్ దీంతో పచ్చికొబ్బరేసి పొడిపప్పుతో పోపేసి తాలింపు పెడితే మస్తు ఉంటుంది అండి. చేయాలనా? ఇంకో రెసిపీలు ఇంకో రోజు చూపిస్తాను డెఫినెట్గా. ఇది నాకు చల్లారాలి, అట్లా పొడి పొడిగా రావాలి. చల్లారితేనే వస్తుంది వేడి మీద. మనం దాన్ని ఏం చేసినా కానీ ముద్ద అవుతుంది. మళ్ళీ పాలకూర పొడిపప్పు ఎంత బాగుంటుందో దీంతో, కలగూర అన్నీ పిండి కూర అంటారు తెలంగాణ సైడ్ వస్తుంది పిండి కూర, అసలు అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది పొడిపప్పుతో. మునగాకైతే చెప్పక్కర్లా, హెల్త్కి హెల్త్. మునగ చిగుర్లు తీసుకోండి ఇప్పుడు రైట్ సీజన్ వానాకాలంలో. దీంతో పచ్చికొబ్బరేసి దీంతో పొడిపప్పు చేయండి. ఒక మనిషికి ఒక 1 వీక్ 10 డేస్కి సరిపడే ఐరన్ వచ్చేస్తుంది మనకి బాడీలోకి. అండ్ కుండలు చేయండి, అసాధ్యం ఏది లేదు. మీరు తలుచుకుంటే ఇంక అసలే లేదు. ఆడవాళ్ళు సృష్టినే తిరగ రాస్తున్నారు ఆడవాళ్ళు. కుండలు ఎంతండి మన ముందు, చాలు బంద్ చేస్తున్నాం. సో దట్స్ ఆల్ మన రెసిపీ. ఈ అద్భుతమైన భక్ష్యాల చారు, పప్పుతేట చారు, బొబ్బట్ల చారు, ఈ స్పెషల్ చారు మీకు నచ్చిందని భావిస్తున్నాను. మీరు చేస్తారని, చేయాలని ఆశిస్తున్నాను. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉంటానని మాటిస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు 75% ఉన్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని రెసిపీస్ చేయటానికి మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది కాబట్టి చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.